సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద డెమో సెషన్. వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. మేము ఒక ఎంఎన్సీ కంపెనీకి వర్క్ చేస్తున్నాం. మా డ్యూటీ, మా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రీ టైంలో ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్లో మీకు అన్నెసెసరీ స్టఫ్ నేర్పించడం ఏం ఉండదు. ఏదైతే రియల్ టైం మేము సర్వీస్ నోలో వర్క్ చేస్తున్నాం, అది రియల్ టైమ్గా మీకు నేర్పించడం జరుగుతుంది. అండ్ కోర్స్ స్క్రాచ్ నుంచి, జీరో నుంచి, మీకు జీరో నాలెడ్జ్ ఉన్న సర్వీస్ నోలో జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ లెవెల్ వరకు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సర్వీస్ నో టూల్ ఇండియాతో పాటు యూఎస్, యూకే, వేరే ఫారెన్ కంట్రీస్లో కూడా మంచి డిమాండ్లో ఉంది. మీరు అయినా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా, బెంచ్ మీద ఉన్నా, నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఏదో ఒక ఐటీ ఎక్స్పీరియన్స్, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ తోటి షిఫ్ట్ కొట్టాలి ఐటీ సైడ్, సర్వీస్ నో సైడ్ కొట్టాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ కోర్స్ యూజ్ అవుతుంది. అండ్ మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్పీరియన్స్ తో వెళ్ళినా కూడా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ అంతటా మీరే సర్వైవ్ అవ్వగలుగుతారు, అన్ని టాస్క్లు మీరే కంప్లీట్ చేయగలుగుతారు. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. కోర్స్ లో ఏమేమి నేర్చుకోబోతున్నాం, కోర్స్ టాపిక్స్, కంటెంట్ కావాలంటే పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత నేను ఇంకొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికంటే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా? ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీరు వెళ్ళేది ఎలా వెళ్తున్నారు, ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఓకే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లాగానే కంపెనీస్ లోకి వెళ్తారు. కాబట్టి అక్కడ కంపెనీలో ప్రతి ఒక్క వర్డ్ అనేటువంటిది, వర్డింగ్ అనేటువంటిది, మనం యూజ్ చేసేటువంటి ప్రతి పదం ఎలా ఉండాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగానే ఉండాలి. అంతేకాని సో ఫ్రెషర్ లాగా, కొత్తగా మనం ఎంటర్ అయినట్టుగా, ఎందుకంటే ప్రాక్టికల్ గా జరిగాయండి, అటువంటి సినారియోస్ జరిగాయి కాబట్టి నేను ముందే కాషన్ చేస్తున్నాను. జాబ్ రావడం ఎంత ముఖ్యమో, జాబ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఓకేనా? సో కాబట్టి చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, సార్ ముందైతే జాబ్ రానియండి, జాబ్ వచ్చినాక చూసుకుందాం అంటారు. జాబ్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ వేరే ఉంటుందండి. ఓకేనా? సో ఒకవేళ కనుక ఆ వచ్చిన జాబ్ లో మనం కాపాడుకోలేకపోతున్నాము అంటే ఆ టెన్షన్ హెవీగా ఉంటుంది. కాబట్టి నేను నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకోండి. సో ఇక్కడ ఏంటంటే, ఆల్ అనేటువంటిది కనుక ఉంటే, దీన్ని మనం ఆల్ అనేటువంటి దాని ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ నావిగేటర్ అంటారు, లేదా అప్లికేషన్ నావిగేటర్ అంటారు దీన్ని. సో మీకు నేను స్క్రీన్ షాట్ లో చూపిస్తాను. అప్లికేషన్ నావిగేటర్ అంటారు, చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ కనబడేదాన్ని అప్లికేషన్ నావిగేటర్ అంటారు. ఈ అప్లికేషన్ నావిగేటర్ యొక్క ఉపయోగం ఏంటంటే, అప్లికేషన్ నావిగేటర్ లో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, క్లిక్ చేయగానే ఆ అప్లికేషన్ నావిగేటర్ లో ఉండేటువంటి, అంటే ఆ ఈ యొక్క అప్లికేషన్ నావిగేటర్లు ఏవైతే ఉంటాయో వీటిని అప్లికేషన్స్ అంటాం. ఓకే, ఈ అప్లికేషన్ క్లిక్ చేయగానే దాని రిజల్ట్ అనేటువంటిది ఈ కంటెంట్ ఫ్రేమ్ లో కనబడుతుందట. అందుకే పేర్లు చెప్పారు, అప్లికేషన్ నావిగేటర్, కంటెంట్ ఫ్రేమ్ అన్నారు. సో కంపెనీలో కనుక వెళ్ళిన తర్వాత పొరపాటున మన అప్లికేషన్ నావిగేటర్ అంటే తెలియదు అనుకోండి, సో క్లయింట్ తో మనం మీటింగ్ లో ఉన్నప్పుడు గోటు అప్లికేషన్ నావిగేటర్ లేదా లెఫ్ట్ నావిగేటర్ అంటారు, దీని ఇంకొక పదం కూడా ఉంది, గోటు లెఫ్ట్ నావిగేటర్ అండ్ సెర్చ్ ఫర్ ది ఫర్ ఏదో వర్డ్ ఇచ్చారనుకోండి, అంటే అప్లికేషన్ నావిగేటర్ ఎలా ఉందని మనం మౌస్ ఇటు అటు కలుపుతున్నాం అనుకోండి, అదర్ పీపుల్ కెన్ ఐడెంటిఫై యూ, యు ఆర్ నాట్ ఏ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. అర్థమైందా? సో అందుకనే చెప్తున్నాను, పదాలు అనేటువంటి చిన్న చిన్న వర్డ్స్ ను కూడా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ అసలు సర్వీస్ నవ్ అంటే తెలియదు అనుకుందాం, ఈవెన్ కేస్ మీరు యూట్యూబ్ లో కానీ ఎక్కడో సర్వీస్ నవ్ గురించి కొంచెం తెలుసుకున్నా కూడా అసలు సర్వీస్ నవ్ అంటే ఏంటి, దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏముంటాయి, ఈవెన్ కేస్ సో జాబ్ లో కనుక వెళ్తే మనం ఎటువంటి వర్క్ అనేటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని మీకు ఈ రోజు నేను మాట్లాడుకోబోతున్నాను. సో బట్ సర్వీస్ నవ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో సో చాలా వాళ్ళ దగ్గర నుండి, చాలా కంపెనీస్ నుండి వినపడుతున్నట్టు పేరు ఇది. సో సర్వీస్ నవ్, సర్వీస్ నవ్ అంటారు. ఎందుకు సర్వీస్ నవ్ ను కంపెనీస్ వాడుతున్నాయి, అదే విధంగా సర్వీస్ నవ్ ను ఎంప్లాయీస్ ఎందుకు తీసుకుంటున్నారు, సర్వీస్ నవ్ లో కూడా ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, లేదా ఐటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కోడింగ్ మీద భయం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సర్వీస్ నవ్ సైడ్ మూవ్ అవుతున్నారు. అసలు ఎందుకు మూవ్ అవుతున్నారు అది తెలియాలా? ఓకే, అది తెలిస్తే మనం కూడా మూవ్ కావచ్చా, లేదా సర్వీస్ నవ్ అనేటువంటిది ఎంత బాగుంటుంది అనేటువంటిది దానిలోకి దిగితే కానీ తెలియదు. సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అయితే ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ట్రైనింగ్ లో అడ్మిన్ టాపిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ టాపిక్స్ కూడా ఉంటాయంటే, అడ్మిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాను ఇక్కడ. అయితే కొద్దిసేపు ఏంటంటే, మనం ఆ సర్వీస్ నోలోకి వెళ్ళే కంటే ముందు కొద్దిసేపు మన డే టు డే లైఫ్ లో ఉండేటువంటి
కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ లాగా నేర్చుకోవడం కంటే మన డైలీ లైఫ్ లో ఉండేటువంటి ఒక ప్రాక్టికల్ సినారియోస్ ప్రకారంగా నేర్చుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్ అనేటువంటిది మన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మనం స్కూల్ లెవెల్లో ఉండి కానీ కాలేజ్ లెవెల్లో ఉండి కానీ మీరు బాగా గమనించండి, ఎవరైనా కూడా పెద్దవాళ్ళని అడిగితే ఏమంటారు, సబ్జెక్ట్ ను బట్టి పడడం కాదు, సబ్జెక్ట్ ను నేర్చుకోండి, అది ఏంటో అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా అది ఈజీ అవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటారు కదా. సేమ్ అలానే ఇక్కడ ఏంటంటే, కొద్దిసేపు మనం డే టు డే లైఫ్ లో సర్వీస్ నౌ అనేటువంటిది కూడా ఉంటుందా అంటే, సర్వీస్ నౌ ఒకటే కాదు చాలా ఉంటాయి, సో సర్వీస్ నౌ అనేటువంటిది కూడా మన డే టు డే లైఫ్ లోపల ఇన్వాల్వ్ అవుతుందా? సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సార్ ప్రాజెక్ట్స్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు, ఈ ఐటీ అనేటువంటి నిజ జీవితంలో మన డైలీ లైఫ్ లో ఉపయోగపడుతుందా అనేటువంటి కొన్ని డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి కదా. సో దానికోసం మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఆ ఎగ్జాంపుల్ మన సర్వీస్ నౌ అనేటువంటిది కనబడుతుంది, బట్ ఇండైరెక్ట్ గా కనబడుతుంది, ఏంటో చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుందాం. మీ అందరికీ అమెజాన్ కంపెనీ తెలుసు కదా. అమెజాన్ కంపెనీ ఏం చేస్తుంది? అదొక ఈ కామర్స్ వెబ్సైట్ కదా. సో ఈ కామర్స్ వెబ్సైట్ ఏం చేస్తుంది తెలుసా? మన ఏదైతే మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటామో ఆ అమెజాన్ కంపెనీ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళేసి మనం పర్చేస్ చేసుకుంటే మనకు ప్రోడక్ట్ అనేటువంటిది ఇంటికి డెలివరీ అవుతుంది. ఇదే కదా మన ప్రాసెస్. సో మెయిన్ గా మన అందరికి తెలిసింది, నార్మల్ పీపుల్ కూడా ఈ మధ్య కాలంలో విలేజ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలిసింది ఏంటంటే, ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి ఆన్లైన్ లో దొరుకుతుంది అంటారు. ఓకే, అది వెబ్సైట్ ఏదైనా కానివ్వండి, వెబ్సైట్ అమెజాన్ కావచ్చు, మింత్రా కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఆన్లైన్ లో దొరుకుతాయనే విషయం మాత్రం చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడ అమెజాన్ లాంటి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఆ అమెజాన్ కంపెనీలో ఒక కస్టమర్ అనుకుందాం, ఐఎమ్ నాట్ ఎంప్లాయ్, కస్టమర్ అనుకుందాం. అయితే నేనేం చేశానంటే, నా ఫోన్ నెంబర్తో నేను లాగిన్ అయ్యాను, ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేశాను, సో అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను నాకు ఒక ఆర్డర్ అనేటువంటి ప్లేస్ చేస్తున్నాను, ఒక మొబైల్ ఫోన్, కొత్తగా వచ్చిన మొబైల్ ఫోన్, మార్కెట్లోకి వచ్చిన మొబైల్ ఫోన్ నేను పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను ఆ పర్చేస్ చేసుకునే క్రమంలో ఏం చేస్తాను, నేను పేమెంట్ అనేటువంటిది కంప్లీట్ చేశాను ఆన్లైన్లోనే. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత, వన్స్ ఎప్పుడైతే నేను పేమెంట్ కంప్లీట్ చేశానో, కంప్లీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఒక మెయిల్ అయితే వస్తుంది నాకు. ఏమని వస్తుంది మెయిల్ తెలుసా? సో మీరు ఆర్డర్ అనేటువంటి కంప్లీట్ చేశారు, సో అండ్ సో డేట్ అనేటువంటి ఏదో ఒక 1 week టైము ఏదో డేట్ అనేటువంటిది ఇచ్చేసి, ఆ రోజు మీకు ప్రోడక్ట్ అనేటువంటిది డెలివరీ అవుతుందని మనకు ఒక మెయిల్ వస్తుంది, లేదా ఫోన్ మెసేజ్ అనేటువంటిది వస్తుంది కదా. ఇవన్నీ మనం చూసినాయి కదా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయండి. ఓకేనా? సో ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది ఇదంతా. సో మన రెగ్యులర్ యాక్టివిటీలు, మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు దీనిలో, అది జరిగేది కదా. మరి దీనిలో ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసింది. ఏంటి అంటే, నాకు ఒక 1 week లో నాకు ఓసెన్స్ డేట్ లో రోజు నాకు ప్రోడక్ట్ రావాల్సి ఉండే, రాలేదు. సో డెలివరీ అనేటువంటిది కాలేదు. సో ప్రోడక్ట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సో యాజ్ ఎ నార్మల్ కస్టమర్ గా ఉన్నప్పుడు నేనేం చేస్తాను, నాకు ఐటీ గురించి నాకు తెలియదు అనుకున్నాను కొద్దిసేపు. ఓకే, సో ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ది వెబ్సైట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ రైట్. సో నేనేం చేస్తానంటే, కామన్ పీపుల్ కి తెలిసిన విషయం ఏంటంటే, కస్టమర్ కేర్ నెంబర్ అనేటువంటి ఒకటి ఉంటుంది. సో ప్రతి కంపెనీకి, ప్రతి వెబ్సైట్ కు ఏంటంటే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, ఆ కస్టమర్ కేర్ నెంబర్ ఫోన్ చేయాలనుకుంటారు కదా. సో అదే కదా జరిగేది. సో సింపుల్ గా నేనే అనుకుందాం, నేను కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాను అనుకుందాం. కస్టమర్ కేర్ నెంబర్ ఫోన్ చేయగానే ఎవరికి చేస్తాను నేను కూడా కస్టమర్ కేర్ అంటే, కస్టమర్ కేర్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో లేదా ఆ సపోర్ట్స్ టీమ్ ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తాను నేను. సో వాళ్ళకి కాల్ చేయగానే ఏం చేస్తారు వాళ్ళు, మన దగ్గర నుండి డేటా తీసుకుంటారు. సో అండ్ సో ఇక ప్రోడక్ట్ అనేటువంటిది నేను ఆర్డర్ పెట్టుకున్నానండి అంటే, మీ మొబైల్ నెంబర్ అడుగుతారు, మీకు ఏదైనా రెఫరెన్స్ నెంబర్ వస్తే రెఫరెన్స్ నెంబర్ అడుగుతారు. ఇవన్నీ అడిగేసి ఏంటంటే, మన తరపున వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను సింపుల్ గా, మరి ఒకప్పుడైతే నార్మల్ గా చిన్న కంపెనీ అయిందనుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. బట్ నాకు అక్కడ నా కంపెనీ US లో ఉంది, నేను ఇండియాలో ఉన్నాను. సో ఎలా మాట్లాడగలుగుతాను? నేను ఫోన్ కూడా చేసి మాట్లాడడానికి లేదు, ఎందుకంటే దట్ పర్సన్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దట్ హార్డ్వేర్ మేబీ.
సో నాకుండే సుపీరియర్ ఉన్న వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళ ఎంప్లాయీసే కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ హార్డ్వేర్ ఇష్యూస్ అని ఇవన్నీ వచ్చినాయని. కాబట్టి నేనేం చేస్తాను, నా కంపెనీ వాళ్ళు నాకు ఏమి ఇచ్చారంటే ఒక ఛాయిన్స్ ఇచ్చారు, ఏమని, ఒక టికెట్ రేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు, అదే రేసింగ్ ఆఫ్ ఏ టికెట్. ఓకే, సో ఈ ఇద్దరు కూడా క్రియేట్ చేసేటువంటిది ఏదైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయినా కూడా లేదా ఎంప్లాయీ అయినా, ఈ ఇద్దరు క్రియేట్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే టికెట్స్ అంటారు. మరి ఈ టికెట్ అనేటువంటిది కనుక ఇష్యూ అయిపోయింది, క్రియేట్ అయిపోయిందంటే ఇది ఎవరు రిజాల్వ్ చేయాలి? మరి ఇక్కడ టికెట్ అనేటువంటిది జనరల్గా అమెజాన్ కంపెనీకి పంపించాలి అంతే కదా. సో అమెజాన్ కంపెనీకి పంపిస్తే అమెజాన్ కంపెనీ వాళ్ళు దాన్ని ఏంటి రిజాల్వ్ చేస్తారా? చెయ్యరు. కారణం ఏంటంటే అమెజాన్ కంపెనీ ఇస్ ఫోకసింగ్ ఆన్ దేర్ ప్రోడక్ట్స్. ఓకే, సో దే వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్స్, దే వాంట్ టు ఓకే సో ఇంప్రూవ్ దేర్ బిజినెస్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అమెజాన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, అమెజాన్ కంపెనీని కాదు ఏ కంపెనీ అయినా కూడా ఒక ఐటీని రిక్రూట్ చేసుకుంటుంది, ఐటీ టీంను రిక్రూట్ చేసుకుంటుంది, ఆ ఐటీ టీంనే మన సర్వీస్ నవ్ అనేటువంటి ప్రోడక్ట్ వాడుతూ ఉంటారు. ఇక్కడ రేజ్ అయింది చూసారా టికెట్, ఆ టికెట్నే మన దాంట్లో మన సర్వీస్ నవ్లో ఏమంటారు తెలుసా, ఇన్సిడెంట్ అంటారు. ఓకేనా, అర్థమైంది కదా, ఆ టికెట్నే సో ఇన్సిడెంట్ అంటారు. మన జర్నీ అనేటువంటిది ఈ ఇన్సిడెంట్ టికెట్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఈ టికెట్ ను రిజాల్వ్ చేయడం కోసం మనం ఇక్కడ నుండి ఇంకా వేస్ అనేటువంటి స్టార్ట్ అవుతాం. అంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి రేజింగ్ ఆఫ్ ఏ టికెట్. సో సర్వీస్ నౌ అనేటువంటిది ఈ టికెట్ ను తీసుకొని వచ్చేసింది, రిజాల్వ్ చేయడానికి వచ్చేసింది. సర్వీస్ నౌ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ITSM ప్లాట్ఫామ్ దట్ సపోర్ట్స్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేట్స్ కామన్ బిజినెస్ ప్రాసెస్ అండ్ ప్రొవైడ్ ద బెస్ట్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ ఎంకరేజెస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ in managing all services as a business annaru. Ante ardham entante service nam anetundi entata ante it a cloud based ITSM platform annaru. So ent asal cloud based ante ko meaning enti telsa, cloud based is nothing but so servers are not present in our system, local system lo servers anetundi gaane so ye application kuda manaku install chesi undadu. Google telsu kada, Google em chestundandi ikkada, గూగుల్ ఎక్కడన్నా ఇన్స్టాల్ అవుతుందా? ఎక్కడన్నా, ఎక్కడ ఇన్స్టాల్ కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఫొటోస్ అన్నాను అనుకోండి, గూగుల్ ఫొటోస్ అంటే నా యొక్క ఫిజికల్ హార్డ్ డిస్క్ లో ఏమైనా స్టోర్ అవుతాయా? ఎక్కడ స్టోర్ కావు. ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఎక్కడ చెప్పొచ్చు? సో వీ డోంట్ నో వేర్ ఇట్ విల్ బి, రైట్. సో గూగుల్ సంబంధించినటువంటి ఏదైతే ఆ ఏంటి స్టోరేజ్ ఉందో అది ఎక్కడ ఉంటాయి? మనకు తెలిసైతే, నాకు తెలిసైతే ఎక్కడ ఉంటో నాకు కూడా తెలియదు. సో దే ఆర్ గోయింగ్ టు జస్ట్ స్టోర్ సమ్వేర్, బట్ సో ఇక్కడైతే మనకు ఫిజికల్ గా అయితే ఉండవు. అంటే నేను చెప్పేది ఏంటంటే సర్వీస్ నౌను కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ లో మాత్రమే చూడొచ్చు, ఒక బ్రౌజర్ ద్వారా మాత్రమే తీసుకోవచ్చు, కానీ ఫిజికల్ గా ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి లేదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మొబైల్ సర్వీస్ నౌ మొబైల్ యాప్ అనేటువంటిది ఉంది అనుకుందాం. ఓకే, ఉండనివ్వండి, అదేంటి, ఇట్స్ ఎ మొబైల్ వర్షన్స్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఐఎమ్ సెయింగ్ దట్ ఓవరాల్ గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి కావచ్చు. ఒక ఏంటి, ఇప్పుడు సపోజ్ వెబ్సైట్ అమెజాన్ వెబ్సైట్ ఉంది, అఫ్ కోర్స్ అమెజాన్ వెబ్సైట్ అనేటువంటి సర్వర్స్ ఇక్కడ లేవు మనకు కూడా తెలుసు, బట్ అలా అని యాప్ లేదని కాదు. సో యాప్ ఈజ్ నథింగ్ బట్ క్యాటలాగ్ ఐటమ్స్, అది మీకు నేను చెప్తాను. సో టాపిక్ వచ్చినప్పుడు క్యాటలాగ్ ఐటమ్ అంటే ఏంటి, యాప్స్ అనేటువంటిది ఎలా డిజైన్ చేసుకుంటారు అనేటువంటిది మీకు నేను చెప్తాను. అది ఒక క్యాటలాగ్ ఐటమ్ లాగా సో మన మొబైల్లోకి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్టాలేషన్స్ అనేటువంటిది మనం కంప్యూటర్స్ లో చేయము అండ్ దాని యొక్క ఫిజికల్ గా మనం వాడము, అంటే వితౌట్ ఇంటర్నెట్ దాన్ని వాడలేము అన్నారు. సో విత్ ఇంటర్నెటే వాడచ్చు. అండ్ ఈ ITSM అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే సర్వీస్ మేనేజ్మెంట్ అన్నారు. అంటే సర్వీస్ ఇవ్వడానికి వచ్చిందట, మన ఎగ్జిస్టింగ్ గా ఉండేటువంటి బిజినెస్ మొత్తానికి సర్వీస్ ఇవ్వడానికి వచ్చింది. ఏ సర్వీస్ ఇస్తుందంటే మనం కామన్ గా జరిగేటువంటి బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆటోమేట్ చేయడానికి వచ్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఆటోమేట్ చేయడానికి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఒక ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలా, ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలనేటువంటి ఒక గైడెన్స్ అనేటువంటి వస్తుంది అనుకోండి, మనం చేసే ప్రాసెస్ అనేటువంటి ఈజీ అవుతుందా లేదా? సో 100% ఈజీ అవుతుంది. ఓకేనా, సో జస్ట్ లైక్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమే ఉందనుకోండి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉందనుకోండి, ఆ అడ్మిషన్ అవుతున్నారు, ఒక స్టూడెంట్ అడ్మిషన్ అవుతున్నాడు అంటే ఫస్ట్ ఏ ఏరియాలో ఫస్ట్ అతను
ఏంటి ఒక అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలా, లేదా ఎంక్వైరీ ఫామ్ ఫిల్అప్ చేయాలా, తర్వాత సో స్టూడెంట్ కి ఏదైనా ఎగ్జామ్ అనేటువంటిది రాయించాలా, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావాలా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏంటి ఒక వే ఆఫ్ ఐటీ లోకి తీసుకొచ్చేసి మొత్తాన్ని ఈజీగా చేయడం అనేటువంటిది మన సర్వీస్ నౌ యొక్క కాన్సెప్ట్. సరే ఇది మరి ఇక్కడ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నాం, అదేవిధంగా బిజినెస్ మొత్తాన్ని కూడా ఈజీ చేయడానికి మన రెగ్యులర్ గా ఉండేటువంటి ఆ ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దాని మొత్తాన్ని సో సింప్లిఫై చేయడానికి మనకు వచ్చింది అనుకున్నాం. ఓకే బాగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు సర్వీస్ నౌ అనేటువంటి చూస్ చేసుకోవాలి, చాలా ఉన్నాయి కదా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సేల్స్ ఫోర్స్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. సో ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి సో ప్రోడక్ట్స్ అయితే వినబడుతున్నాయి, బట్ వై వి చూజే సర్వీస్ నౌ మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, చూస్ చేసుకునేటువంటి కెరీర్ అనేటువంటి ఆప్షన్ ఎలా ఉండాలి అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కెరీర్ను చూస్ చేసుకుంటే బెటర్, అంతే కదా. ఈవెన్ మన స్కూలింగ్లో కూడా చూడండి, కాలేజ్ కానీ స్కూళ్ళలో కానీ ఏంటి కాలేజ్లో చదువుకుంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటాం, సపోజ్ మీరు ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఓ ఈ కోర్సులో జాయిన్ అవుతే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీని మీద ఏమైనా జాబ్స్ ఉన్నాయా, దీని మీద ఏదైనా ఏంటి అవకాశాలు ఉన్నాయా, సో అనేటువంటి చూసుకుంటామా లేదా. సో అది ఉంది అంటే ఏంటి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఓ రైట్ నేను ఈ కోర్సుకి జాయిన్ అయిపోతాను అంటాం. కారణం ఏంటంటే అవకాశాలు ఎక్కువగా ఉండాలా దానిలో ఏంటి సో మనం వెళ్ళడానికి స్కోప్ అనేటువంటిది ఉంటుంది. అందుకోసమనే సర్వీస్ నౌలో కూడా మరి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, సర్వీస్ నౌను కనుక మన కెరీర్ స్టార్ట్ చేసుకుంటే సో సర్వీస్ నౌలో నేను ఎన్ని రోజుల వరకు సస్టైన్ కాగలుగుతాను అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీకు నేను చెప్పబోతున్నాను. సో ఏంటి ఇక్కడ అంటే సర్వీస్ నౌలో ఇనిషియల్ గా వచ్చినటువంటి ప్రోడక్ట్ ఐటీఎస్ఎం. మరి ఈ ఐటీఎస్ఎం కూడా ఫస్ట్ ప్రోడక్ట్ అన్నాను కదా, మరి దీనిలో ఒకటే ప్రోడక్ట్ అంటే ఐటీఎస్ఎం లో కూడా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేది ఉంది, సో చేంజ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది, అదేవిధంగా నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని, రిపోర్ట్స్ అని, సర్వేస్ అని, నౌ మొబైల్ యాప్ అనేటువంటిది కూడా ఉంది. ఇది కూడా ఐటీఎస్ఎం లో ఒక ప్రోడక్టే, ఓకేనా. సో మరి ఇవన్నీ కూడా ఐటీఎస్ఎం అనేటువంటిది సింగిల్ ప్రోడక్ట్ అనుకున్నాను. ఐటీఎస్ఎం లో మళ్ళీ ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్, నాలెడ్జ్, రిపోర్ట్, సర్వీస్ అండ్ నౌ మొబైల్ యాప్ అన్నాం, అంటే ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మరి ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేటువంటిది ఏంటంటే సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఏ స్మాల్ ప్రోడక్ట్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఐటీఎస్ఎం, సబ్ ప్రోడక్ట్స్ అనుకోవచ్చు మనం. ఓకే ఇన్సిడెంట్ అంటే చెప్పాను కదా, ఏదైనా ఒక ఇష్యూ అనేటువంటిది కనుక క్రియేట్ అవుతే, అంటే ఒక టికెట్ అనేటువంటిది రేజ్ అవుతే, ఆ టికెట్ ను రిజాల్వ్ చేయడానికి ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లో అనేటువంటిది ఉంటుంది, ఆ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫ్లో ద్వారా ఆ టికెట్ ను రిజాల్వ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. మరి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి తెలుసా, సింపుల్ గా చెప్పాలంటే ఒకటే రకమైనటువంటి టికెట్స్ మల్టిపుల్ గా వచ్చాయి అనుకుందాం. ఓకే ఒకటే రకమైనటువంటి టికెట్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఈమెయిల్ పనిచేయట్లేదని నేను టికెట్ రేస్ చేశాను, నా ఏదైతే టీమ్ మెంబర్ ఇంకొక అతను రేస్ చేశాడు టికెట్, సో ఇంకొక అతను కూడా, ఇట్లా టీంలో 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ వరకు అందరూ కూడా ఏమన్నారు, ఈమెయిల్ పనిచేయట్లేదని. సో ఒక అందరు టికెట్స్ రేస్ చేశారనుకోండి, ఈ టికెట్ ను ఎవరైతే ప్రాబ్లం మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాబ్లం మేనేజర్ అనలైజ్ చేసేసి ఈ మొత్తం టికెట్స్ అన్నింటిని గ్రూప్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ గా క్రియేట్ చేస్తాడు. సో ఆ ప్రాబ్లమ్ ను రిజాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. అంటే సో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, వచ్చింది ఏ సర్వర్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈమెయిల్ సర్వర్స్ అనేటువంటి ఏదైతే సర్వర్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నాయని చెక్ చేసుకుని ఎట్ ఏ టైం అందరికి కూడా ఒకటే రిజల్యూషన్ అనేటువంటిది ఇచ్చేస్తారు. సో దాన్నే ప్రాబ్లం మేనేజ్మెంట్ గా చెప్పుకుంటాం. దీనికంటే ఒక మేనేజర్ ఉంటారు, ప్రతి దానికి ఒక మేనేజర్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, సో ఐటీఎల్ పీపుల్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు దీనిలో, ఓకేనా. రైట్, మరి చేంజ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. అసలు చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఏదైనా ఫామ్ మీద కానీ ఏదైనా ప్రాజెక్ట్ లోపల ఏదైనా చిన్న చిన్న చేంజెస్ కావాలనుకోండి, సో చేంజెస్ కావాలనుకున్నప్పుడు ఏంటి ఇక్కడ అప్రూవల్స్ అనేటువంటి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈవెన్ నేను అమెజాన్ కంపెనీ గురించే మాట్లాడుతున్నాను అనుకోండి, అమెజాన్ కంపెనీలో నేను ఏదైనా ఫామ్ మీద ఏదైనా డిజైన్ మార్చాలనుకోండి, నేను ఎవరిని మార్చడానికి, ఐమ్ ఏ నార్మల్ ఎంప్లాయీ, ఐఎమ్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ దట్ అమెజాన్, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్. సో కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ, ఖచ్చితంగా నేను వేరే వాళ్ళ యొక్క నా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్రూవల్స్ అనేటువంటి తీసుకోవాలి నేను. సో ఆ తీసుకునేటువంటి ప్రాసెస్ నే దీనిలో కూడా ఇష్యూస్ ని ఏంటంటే కేటగిరీ చేశారు, ఏమని, నార్మల్ చేంజ్, స్టాండర్డ్ చేంజ్,
ఎమర్జెన్సీ చేంజ్. సో మూడు రకాలుగా చేశారు. ఓకే, సో మూడు రకాలుగా డివైడ్ చేసుకున్నారు. నార్మల్ అంటే ఏంటి, అన్ని రకాల ప్రాసెస్ తీసుకుంటూ అన్ని రకాల అప్రూవల్స్ అనేటువంటి తీసుకునేదాన్ని నార్మల్ చేంజ్ గా చెప్పుకుంటారు. అదే స్టాండర్డ్ చేంజెస్ అంటే ఏంటంటే, ఆ స్టాండర్డ్ చేంజెస్ కు అప్రూవల్స్ అనేటువంటి అవసరం ఏంటంటే, రెగ్యులర్ బేసిస్ లో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా సో స్టాండర్డ్ చేంజెస్ లో జరుగుతూ ఉంటాయి. మరి ఎమర్జెన్సీ అంటే ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేటువంటిది వచ్చాయనుకోండి, ఇప్పుడు పర్మిషన్ తీసుకునేంత ఛాన్స్ లేదు, ఇమీడియట్లీ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అనుకున్నప్పుడు మనకు ఎమర్జెన్సీ చేంజ్ కింద తీసుకొని తర్వాత మనం అనాలిసిస్ చేసుకుంటాం ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటి అనేటువంటిది, అది వేరే విషయం. ఓకేనా. నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ రేస్ అయింది, ఈ టికెట్ ని ఎలా రిజాల్వ్ చేశారు అనేటువంటి మొత్తాన్ని కూడా ఒక నాలెడ్జ్ లాగా, ఒక ఆర్టికల్ లాగా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఫర్దర్ గా ఈ సేమ్ ఇటువంటి టికెటే వచ్చింది అనుకోండి, ఈ ఆర్టికల్ చూసుకుంటూ రిజాల్వ్ చేయాలి అంతే. సో అంత సింపుల్ గా మనం నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో రిపోర్ట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, మనం రిపోర్టింగ్ స్కిల్స్ అనేటువంటి పెంచుకుంటాం. సర్వీస్ అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా సర్వీస్ అనేటువంటి ఇచ్చేసిన తర్వాత సర్వే అయితే వస్తుందా లేదా, సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిజల్యూషన్ అని అవన్నీ వస్తాయి కదా, అవన్నీ సర్వీస్ కింద వెళ్ళిపోతాయి. నౌ మొబైల్ యాప్ అనేటువంటి కూడా ఉంది, అంటే మొబైల్లో కూడా మన సర్వీస్ ను వాడుకోవడానికి ఒక యాప్ ను డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ ను మళ్ళీ ఎక్కడ నుండి డెవలప్ చేస్తాం, మనం మళ్ళీ ఏదైతే ల్యాప్టాప్ కానీ ఏదైతే మనం బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండే డెవలప్ చేసుకుంటాం మనం. ఓకేనా. సో ఇది ఐటీఎస్ఎం సంబంధించిన ప్రోడక్ట్స్. మరి ఒకటే ఉన్నాయా సార్, ఇవే ఉన్నాయా, మరి ఇవి కాకుండా ఇంకా మిగతా ఏం లేవా అంటే, సర్వీస్ నోలోకి హెచ్ఆర్ఎస్డి అనేటువంటిది కూడా వచ్చింది. హెచ్ఆర్ అంటే ఏంటి తెలుసు కదా, హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ అనేటువంటిది కూడా వచ్చేసింది. అదేవిధంగా కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది వచ్చేసింది. ITOM అనేటువంటిది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా వచ్చింది. GRC అనేటువంటిది కూడా, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్సెస్ అనేటువంటిది రావడం జరిగింది. ఇవి బేసిక్ లెవెల్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్. ఈ మధ్య కాలంలో చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి, మీరు కూడా చూసి ఉంటారు యూట్యూబ్ లో కానీ, సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మీరు చూసి ఉంటారు, వేరే వాళ్ళు చెప్పగా విని ఉంటారు. చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి, FSM అని వచ్చింది, ఓకే, ATF అని వచ్చింది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ AI టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది దీనిలో. సో సర్వీస్ ను RPA అని ఉంది, ఓకే. సో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్స్ అని ఉన్నాయి. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అనేటువంటిది సర్వీస్ నోలోకి వచ్చేసాయి. అంటే సర్వీస్ నో అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ ఓకే ఆర్గనైజేషన్. సర్వీస్ నో ఇస్ ఏ బిగ్ అనేటువంటి విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సర్వీస్ నోలో కనుక మనం ఎంటర్ అవుతే ఫ్యూచర్స్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి. బట్ మరి మీకు డౌట్ రావచ్చు, సార్ దీనిలో ఏది నేర్చుకోవాలి ముందు అంటే, ఫస్ట్ ITSM నేర్చుకుంది ఏది రాదండి. ఓకే, ITSM రాకుండా మీరు HRSD నేర్చుకోండి, కస్టమర్ సర్వీస్ నేర్చుకోండి, ITOM నేర్చుకోండి, సో GRC నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా కూడా పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టినట్టే అవుతుంది. ఇంతే సింపుల్ గా చెప్పండి, మనకు మన భాషలో మాట్లాడుకోవాలంటే పిల్లర్స్ లేకుండా, ఈ మధ్య కాలంలో పిల్లర్స్ లేకుండా ఇల్లు కడితే ఎన్ని రోజులు ఆగుతుందో తెలియదు. సో ఇది కూడా అంతే, అంటే బేసిక్ స్టెప్ అనేటువంటిది ITSM నుండి వస్తుంది. మీరు ఎవరైనా కొత్తగా వచ్చి బయట ఎక్కడైనా అదేందుకండి ITSM ఎందుకు, మీకు ITOM నేర్చుకున్నారు, ఇంకేదో నేర్చుకోమని చెప్తే నేను ఒక్కటే చెప్తాను వాళ్ళకు. సో నేర్చుకుంటారు, బాగానే ఉంటుంది, బట్ బేసిక్ అంతా కూడా ITSM లో ఉంటుంది. ఇది తెలియకుంటే అక్కడికి వెళ్తే ఏంటంటే బట్టి పట్టినట్టు అవుతుంది తప్ప సబ్జెక్ట్ రాదు. సో ఎందుకు మరి చాలా వరకు ఏంటంటే, వై సర్వీస్ నౌ ఇస్ ద బెస్ట్ ఫర్ ఓకే కంపెనీస్ అనేటువంటి ఎందుకు సర్వీస్ నోని వాడుతున్నాయి, రీజన్ ఏంటి అంటే, ఒక్కసారి సింపుల్ గా మన భాషలో మాట్లాడుకున్న తర్వాత నేను మళ్ళీ సర్వీస్ నోలోకి వెళ్తాను. నేను కొద్దిసేపు మీ అందరికి ఐఫోన్ గురించి తెలుసు కదా, ఆపిల్ ఫోన్ అంటాం కదా. సో ఐఫోన్ గురించి మీ అందరికి తెలుసు, ఏంటి ఐఫోన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు కానీ, సో ఈ మధ్యకాలంలో అందరం వాడుతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే, ఒకప్పుడు అని కాదు, ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే, సో ఐఫోన్ అనేటువంటి దానికి ఫ్యూచర్స్ పెద్దగా ఉండాయని అందరికీ తెలుసు, నార్మల్ ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఏంటంటే ఆ యొక్క అప్లికేషన్ సాఫ్ట్వేర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంత ఏంటి, మన ఆండ్రాయిడ్ అంత సింపుల్గా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ మన ఏంటి, ఐఫోన్స్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో హై ప్రొఫైల్ పీపుల్ కావచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎక్కువ మొత్తంలో ఐఫోన్స్ వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారంటే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మెయిన్ ఒకటే ఒక ఫస్ట్ కారణం ఏంటి తెలుసా, ఇట్స్ ఎ హైలీ సెక్యూరబుల్. మనకు తెలుసు నార్మల్ మొబైల్ ఫోన్స్ కంటే ఐఫోన్స్ అనేటువంటిది హెవీ కాస్ట్ ఉంటాయి, ఇండియాలో అయితే హై కాస్ట్ లో ఉంటాయనే విషయం అయితే అందరికి తెలుసు.
కైనా కూడా ఎందుకు వాడతారు అంత కాస్ట్లీ అంటే ఇట్స్ ఎ హై సెక్యూరబుల్. ఓకే, సో అందుకే చూడండి ఇక్కడ మొబైల్ ఫోన్ అనేటువంటిది, ఈవెన్ ఫోన్ ఫోన్ అనేటువంటిది హ్యాక్ చేస్తున్న హ్యాక్ ఎవరైనా ట్రై చేస్తున్నారు, హ్యాకింగ్ కోసం ట్రై చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ అనగానే ఇమీడియట్ గా వాళ్ళ యూజర్స్ కి ఒక మెసేజ్ పంపించేసుకుంటుంది యాపిల్ ఫోన్ ఏమని. సో మీ ఫోన్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే యూ జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అనేటువంటిది పంపిస్తుంది. అదే ఆండ్రాయిడ్ మొబైల్ అటువంటి అయితే అటువంటి సెక్యూరిటీ అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ కాస్ట్ అయినా కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా నేను సెక్యూరబుల్ గా ఉండాలంటే ఐఫోన్ సైడ్ మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే సర్వీస్ నామ్ అనేటువంటి కూడా కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయి తెలుసా, కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయంటే ఒక్కసారి సర్వీస్ నామ్ కనుక వాళ్ళ ఆర్గనైజేషన్ లో వాడితే సో దే నో నీడ్ టు థింక్ అబౌట్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డేటాబేస్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, డేటాబేస్ లేయర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు, లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా అవసరం ఏం లేదు, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వీస్ నౌ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లాస్ని ఎంతసేపు వింటున్నారో అంతకంటే డబుల్ సో ప్రాక్టీస్ చేయాలి. ఆ ఒక 1 అవర్ నేను క్లాస్ చెప్పానంటే 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. వీల్ అవుతే ఇచ్చినటువంటి మెటీరియల్ మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక్కసారి చూస్తూ వెళ్ళండి. ఓకేనా, సో జస్ట్ చూసుకోండి సో ఏముంచారు ఏమింది. సో అంత పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు జాబ్ అనేటువంటిది వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎక్కడ ఎటువంటి వాళ్ళతో సపోర్ట్ లేకుండా మంచి పొజిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సర్వీస్ నౌ అంటే చాలా మంది నేను కూడా విన్నాను, చాలా మంది నాకు చెప్తున్న మాట ఏంటంటే సో సర్వీస్ నౌ వైపు చాలా మంది వస్తున్నారు సార్, ఇంకా దీనిలో కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేటువంటిది వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అడుగుతున్నారు, ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా స్కిల్స్ ఉన్నాయని అంటున్నారు సార్ అని అడుగుతున్నారు. అయితే ఈ సర్వీస్ నౌలో ఇప్పుడు నేను చెప్పేటువంటి దానిలో ఏంటంటే జావా స్క్రిప్ట్ కూడా నేర్పిస్తాను మీకు. అంటే మన జావా స్క్రిప్ట్ అంటే బయట ఉన్న జావా స్క్రిప్ట్ వేరు, మన దగ్గర ఉండే జావా స్క్రిప్ట్ వేరండి, ముందే చెప్తున్నాను నేను. సో ఒకవేళ మేరకు మీకు జావా స్క్రిప్ట్ వచ్చానుకోండి, సార్ నాకు జావా స్క్రిప్ట్ వచ్చలేండి అంటే వస్తే ఓకే, కానీ ఆ వచ్చినా కూడా ఇక్కడ ఉండేటువంటి జావా స్క్రిప్ట్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఓన్ గా ఏపీఐస్ ని క్రియేట్ చేసుకుంది. ఏపీఐస్ అంటే ఆ అప్లికేషన్స్ అనేటువంటి కొన్ని క్రియేట్ చేసుకుంది, అది వాటిని బేస్ చేసుకునే స్క్రిప్టింగ్ రాసుకుంటుంది తప్ప జావా స్క్రిప్ట్ ని 100% వాడదు. జస్ట్ లైక్ సో 20-30% జావా స్క్రిప్ట్ యొక్క మెథడాలజీని వాడుకుంటుంది, మిగతా అంతా కూడా సర్వీస్ నౌలో ఏపీఐస్ ని క్రియేట్ చేసుకున్నది కాబట్టి అది వాడుకుంటుంది. అండ్ ఈ ట్రైనింగ్ లో మీకు ఏం చెప్పబోతున్నాను తెలుసా, ఇంకా జావా స్క్రిప్ట్ అనేటువంటిది కూడా మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయకుండా స్క్రిప్టింగ్ ను వేరే దగ్గర నుండి ఎలా తెచ్చుకోవాలా, ఎక్కడ నుండి మనం స్క్రిప్టింగ్ తెచ్చుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డెవలపర్ అనగానే మనమే కూర్చొని పేజీలు స్క్రిప్టింగ్ రాయాలనుకుంటారు, అలా ఏమి ఉండదండి. సో అంత అందరికీ అలా ఉండే ఛాన్సెస్ ఏం లేదు. జస్ట్ మనం ఒక స్క్రిప్టింగ్ తీసుకొని దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనకి ఎలా కావాలంటే అలా మనం మోడిఫికేషన్ చేసుకునే విధంగా తెలిస్తే చాలా అంతే. సో యూజ్ చేయడం తెలియాలా, ఆ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోగలిగితే చాలు. సో నేను మీకు చెప్తాను కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్స్ లో ఏంటంటే మనకు కావాల్సినటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడ నుండి అంటే అక్కడ నుండి తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దాంతో పాటుగా మనకు లాజిక్ తెలిస్తే కొన్ని ప్లేసెస్ లో నుండి మనం ఈజీగా స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసుకోవచ్చు, అది దాని యొక్క కాన్సెప్ట్. అందుకే డెవలప్మెంట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా మంది భయపడేది అదే స్క్రిప్టింగ్, బయట ఉన్నటువంటిది వేరండి. నేను ఒకటే చెప్తున్నాను, సదర్ దాన్ సర్వీస్ నౌ మీరు జావాకు కానీ ఏదైనా కోడింగ్ లోకి వెళ్ళారనుకోండి, ఆ స్క్రిప్టింగ్ వేరే, పేజీల మీద పేజీలు స్క్రిప్టింగ్ రాయాల్సి వస్తుంది, అక్కడ ప్రెజర్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ప్రెజర్ మీరు ఫీల్ అవుతే తప్ప సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడా కూడా ప్రెజర్ అయితే అంత ఇవ్వదు. సో హ్యాపీగా చేసుకోవచ్చు. దట్ టు నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎవరి సపోర్ట్ లేకుండా హ్యాపీగా మీకు నేను ఇచ్చేటువంటి వీడియోస్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ నా దగ్గర నుండి మీకు సజెషన్స్ కూడా ఉంటాయి. సార్ నాకు డౌట్ ఉంది లేదంటే ఇక్కడ సో ఏదైనా రెఫరెన్స్ ఇవ్వండి, ఎక్కడ నుండి వస్తుంది డేటా అనేటువంటిది కూడా అడగవచ్చు. ఆ ఇన్స్టిట్యూషన్ లాగా పెట్టుకొని ఆ ఇన్స్టిట్యూషన్ లో ఏంటి అడ్మిషన్ అయ్యారా, సో క్లాస్ చెప్పానా, అయిపోయిందా, ఇంత ఇటువంటి ఉండవు మన దగ్గర. సో మీరు హ్యాపీగా నాతో ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా మాట్లాడవచ్చు. ఒక్కసారి ట్రైనింగ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడు నా కమ్యూనికేషన్ లో ఉన్నా కూడా 100% ఐ విల్ గివ్ సజెషన్స్ టు యూ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు సిఎస్ఏ అనేటువంటి ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, మీకు నచ్చితే
ఆ సర్టిఫికేషన్ కావాలంటే కూడా మీకు ఎలా సర్టిఫికేషన్ చేసుకోవాలి, సో మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా లేదు, సో మీకు ఇక్కడ సర్టిఫికేషన్ కోసం నేను ఏం చేయాలి సార్ అన్నా కూడా మీకు గైడెన్స్ అనేటువంటిది 100% ఇస్తాను. మన డెమో ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను చేయడానికి, మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. రెజ్యూమ్ అనేటువంటి ప్రిపేర్ చేస్తాను మీకు, నేను ఇంటర్వ్యూ మోడల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేసి ఎలా ఇంటర్వ్యూ అటెండ్ కావాలో కూడా మీకు గైడెన్స్ అనేటువంటి ఇస్తాను. సో హ్యాపీగా మీరు ఎక్కడ అప్రోచ్ కావాలి, ఎటువంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్ లో మీరు రెజ్యూమ్ అనేటువంటిది పెడితే మీకు తొందరగా కాల్స్ వస్తాయి, ఎలా ఉండాలి రెజ్యూమ్ అనేటువంటి ప్రతి ఒక్క గైడెన్స్ అనేటువంటిది నా దగ్గర నుండి మీకు ఉంటుంది. కోర్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, మీకు క్లియర్ కట్ గా కాన్సెప్ట్స్ అన్ని తెలుగులో విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ లో మనకు 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఒకటి మినీ ప్రాజెక్ట్ అండ్ ఒకటి మేజర్ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ వచ్చేసి మనకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి మనం సర్వీస్ నో అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. సెకండ్ ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ కి మనం సర్వీస్ నో తోటి అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. సో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకు. క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ వీక్ మండే టు ఫ్రైడే డైలీ 1 అవర్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ తో పాటు రికార్డింగ్ యాక్సెస్ అందరికి ఉంటుంది. జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. రెజ్యూమ్ బిల్డింగ్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అండ్ రిఫరెన్సెస్ కూడా అన్ని 100% అసిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన, యూ కెన్ కాల్ మీ అండ్ టాక్ విత్ మీ, దెన్ రిజిస్టర్ అవ్వండి.